చేనేతల డయింగ్ శుద్ధి యూనిట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు చేయించకుండా ఉన్న డయింగ్లను పగలగొట్టి చేనేతలకు ఉపాధి లేకుండా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కేఎస్ఆర్ చేశారని ఏఎంసీ చైర్మన్ జంజన శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సికాకొల్లి శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడు చీటీల పేరుతో చీరాల వేటపాలెం ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు వ్యాపారుల వద్ద వసూలు చేసిన సుమారు 500 కోట్లు కాజేశారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అప్పులు ఇచ్చిన వారికి తిరిగి పైసా ఇవ్వకుండా వేధించారని ఆరోపించారు. చిట్టీల మోసగాడు సికాకొల్లి శ్రీనివాసరావు బాధితులు కుటుంబ సభ్యులతో సహా పందిళ్లపల్లిలోని బలరామకృష్ణమూర్తి సమక్షంలో జరిగే సమావేశానికి రావాలని కోరారు. సమావేశంలో బలహీన వర్గాల సమైక్య నాయకులు గోసాల ఆశీర్వాదం, దళిత ఫ్రంట్ కన్వీనర్ పులిపాటి బాబురావు పాల్గొన్నారు. డబ్బులున్న ప్రాజెక్టు చేయకుండా చేనేత వాళ్ళని పిలిచి వాళ్ళ డైంగులు పగలగొట్టి ఆఫీసర్స్ ముందు, చల్లారెడ్డిపల్లి ప్రజల ముందు మమ్మల్ని బ్రోతలోసి పెట్టుకోమంటావా? డబ్బులు ఇచ్చినా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు చేయని వాళ్ళు ఆ కేఎస్ఆర్ మీరు బ్రోతలోసి పెట్టుకోవాలా, మేము పెట్టుకోవాలా? ఈ ప్రెస్ మీట్ తర్వాత చిరాల్లో చాలా జరుగుతాయి. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఒక దొంగ సికాకొల్లి శ్రీనివాసరావు, ఆ మంచి స్వాములు, కేఎస్ఆర్ మంచివాడు, 60 సంవత్సరాల జీవితాన్ని విద్య చెప్పి ఎంతోమంది శిష్యులు తయారు చేసినటువంటి, ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి అమాయకుల్ని బ్యాంకు కంటే వడ్డీ ఎక్కువ ఇస్తాము, నెలనే ఇస్తామని చెప్పి ఆ సికాకొల్లి శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతంలో 500 కోట్ల రూపాయలు ఈ ఆమంచి స్కామ్ చేయించాడు. వారందరూ కూడా నిన్న మా తండ్రితో సమానం, నా తండ్రి గురువు దైవమైనటువంటి బలరామకృష్ణుడు గారిని కాళ్ళు పట్టుకుని తీసుకొచ్చా, అయ్యా నువ్వు రా ఇక్కడ నరకాసు జరగాలని చెప్పి తీసుకొచ్చాము. పందెలపల్లి ఆయన ఇంటి ముందు దేనికైనా నిజాలు మాట్లాడడానికి, కొత్తపేట కేఎస్ఆర్ అండ్ గేటు ముందు నిజాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా మీడియా ముందు కూర్చునేటప్పుడు వాళ్ళ బిడ్డల మీద ఎవరికి ప్రమాణం చేసి కూర్చుంటాము. ఇక్కడ కాదు, ఎనీ స్టేట్ ఎనీ స్టేషన్ ఎక్కడైనా ఎప్పుడైనా మీ జంజనం రెడీ కాబడతాం. కాబట్టి ఈ యొక్క బాధితులు నిన్న కాకమొన్న ప్రాంతిష్టాపురం క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఎవరైతే ఈ సికాకొల్లి శ్రీనివాసరావు ఈ ఆమంచి బాధితులు ఉన్నారో, 500 కోట్ల రూపాయలు నష్టపోయారో, ఏడ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చి, అయ్యా మా డబ్బులు ఇప్పించండి, మా బిడ్డ పెళ్లి ఆగిపోయింది, మొన్నటి మా అబ్బాయి ఆసుపత్రిలో ఉంది, వాళ్ళ ఏడుపు అంతా ఇంత కాదు. నేను ఒకటే చెప్పా, ఎల్లుండి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, టికెట్ ఇచ్చారో చెప్పాడు లోకేష్ బాబు, ఎవరిని వదిలిపెట్టాం, అన్యాయం సహించం. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత రేపు ఉదయం మళ్ళీ 10:11 మధ్య పందిలపల్లిలో ఎవరైతే ఆమంచి స్వాములు, ఆమంచి కృష్ణమోహన్కి విడిగా వ్యాపారం డబ్బులు ఇచ్చిన వాళ్ళు, రొయ్యలు వ్యాపారం డబ్బులు ఇచ్చిన వాళ్ళు, రొయ్యలు పెంపకానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, చేపదులు ఇచ్చిన వాళ్ళు, పాటలు కట్టిన వాళ్ళు, సరుకు తీసుకొని ఆలస్యంగా ఉన్నవాళ్ళు, మీ దగ్గర ఎలాంటి చేపదులు లేకపోయినా మీ మాటే మాకు వేదం, రండి ఊళ్ళో సెమ తిరుగుతుంది, పిల్లలు తోకపడవలసిందే, సత్యమేవ చేయితే, ధర్మమేవ చేయితే, న్యాయమేవ చేయితే, రేపు 10 గంటలకు ఎమ్మెల్యే గారి ఊర్లో ఈ 5 కోట్ల మంది బాధితులు, 1000 మంది కుటుంబాలతో వస్తున్నారు. ఈ బాధితులందరూ కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులను తెచ్చి మీ బాధలు మీడియా ముందు చెప్పండి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీవీ వాళ్ళు తెప్పించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మీడియా తెప్పించి ఇతని భరతం పట్టుకుపోతున్నాము. ఇదిగో సైనికుల్లాగా పోరాటానికి ప్రజాసేవలు ఏమైనా చీరాల చీడపురుడు నేస్తే ఆ మంచి స్వాములు మా సోదరుడు నాయుడు నాగార్జున రెడ్డిని తరిమి తరిమి వేటాడినట్టు నా కాంప్లెక్స్ ముందు కొడితే నాకు తెలియదంటావు నువ్వు. ఇంకొక సోదరుడు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.